వెనుకొండపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొచ్చెర్ల గ్రామ సర్పంచ్ గారైన కొప్పెల దేవరాజు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా అతన్ని గెలిపించి ఎమ్మెల్యేగా చేశాం. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రతిపక్షం మీద కానీ మాట్లాడే దాఖలాలు లేవు. మరి ఈరోజు ఆయన పార్టీ మారిన తర్వాత నుంచి ఎవరైతే గెలిపించారో వారి మీద కాలు దువ్వుతూ మరి గతంలో వారి కింద పనిచేసిన వాళ్ళ చేత అడ్డగోలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఒక వ్యక్తి కొండాపాలెం అనే వ్యక్తి కొండరమొట్ల గ్రామంలో ఒక సాక్షాత్ ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ ఆంబోతు అని చెప్పేసి పక్కనున్న ఎంపీ అభ్యర్థి కూడా ఆయన కూడా గెలిపించుకున్నాము. ఈరోజు పార్టీ మారగానే పక్క నుండి అందిస్తూ మరి విచక్షణ రహితంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరుని అడుగుతూ ఉన్నాను. మరి అతను రైతు అంటే రైతు వాళ్ళ గ్రామంలో ఎంతవరకు స్థాయి మించి ఒక ఎమ్మెల్యే గ్రామం వెళ్ళి ఇక్కడ నాయకుడు ఇవ్వడని చెప్పి ఆ రోజు అడ్డగోలుగా దురుసుగా మాట్లాడాడు. అది అయిపోయింది. దానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసు. మరి ఈరోజు లేస్తే ఎమ్మెల్యే గారు దుర్మార్గుడని మాట్లాడుతున్నాడు. ఒక రైతులు అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు చెరువు మీద ఉన్నటువంటి సొసైటీ సభ్యులను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా చెరువు మీద కోట్ల రూపాయలు అమాయకులను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి దుర్మార్గం ఎవరిది? ఈ మల్లికార్జున కాదా? మక్కేని మల్లికార్జునరావు గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్క మాట. లేస్తే అక్కడ నరసింహారెడ్డి గారి పొలం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన భావార్థి కూడా మరి లాయరే కదా, రమ్మనండి. కోర్టు ఆర్డర్ ఉంది, మరి ఆ ఆర్డర్ని బట్టి ఆ రోజు కొనుక్కోవడం జరిగింది. నరసింహారెడ్డి కుమారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూముల గురించి మాట్లాడుతాను. నీకు దమ్ముంటే నీ భావార్థి లాయరు, నీ పార్టీలో కూడా లీగల్ విభాగం ఉంటుంది, రా చర్చకి రా, ఒకరోజు మాట్లాడదాం. వినుకొండకి నువ్వు అభివృద్ధి చేసావని చెప్తున్నావు, నీ టైంలో మున్సిపాలిటీ తెచ్చా అన్నావు. ఏ నువ్వు అంత పనిమంతుడు అయితే మరి నీకెందుకు ఇవ్వలేదు రెండోసారి టికెట్? మక్కేని మల్లికార్జునరావు గారిని మేము అడుగుతున్నామండి, ఈ రెండోసారి నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు నువ్వు పనిమంతుడని చెప్తున్నావు కదా. ఈరోజు ఎటు చూసినా కానీ వినుకొండలో అభివృద్ధి అంటే బొల్లా బ్రహ్మనాయుడు. మరి ఆయన చెప్తా ఉన్నాడు మంచినీళ్ళు ఆయన ఇవ్వలేదు, నేను చేశాను, ఆ తర్వాత ఆంజనీయులు చేశాడు. మరి ప్రజలందరూ ఏం చెప్తున్నారు? ఈ డబ్బాలు బిందెలు పట్టుకొని ఆ రోజు కొట్లాడుకునే సంస్కృతిని పూర్తి స్థాయిలో మరి పరిష్కరించినటువంటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు అని చెప్పేసి పట్టణ ప్రజలందరూ కూడా చెప్తున్నది వాస్తవం కాదా? ఈరోజు ఆయన ఇంకా మితిమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆంజనేయులు గతంలో ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఈరోజు అటు ఎలాగానే ఆంజనేయులు గొప్ప మహానుభావుడు అని చెప్పి పొగుడుతున్నావే. మరి గతంలో మరి బ్రహ్మనాయుడు గారి దగ్గర నువ్వు పనిచేసినప్పుడు ఆయన గొప్పవాడు అని చెప్పేసి నువ్వు పొగిడావు, అటెల్లగానే నేను దుర్మార్గుడు అని మాట్లాడుతున్నావు. ఎంతవరకు సమంజసం అంటే నీ ప్యాకేజీ బరువు ఎక్కువైందని చెప్పేసా? వేటికి నువ్వు సమాధానం చెప్పాలి మక్కేని మల్లికార్జునరావు గారు. మేము మాట్లాడటం చేతగా కాదు, నిన్ను గౌరవించాం, గతంలో ఎమ్మెల్యేగా చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక స్థానం ఇచ్చాం ఆ రోజు, కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే మేము కూడా పద్ధతిగానే వ్యవహరిస్తాం. మా ఎమ్మెల్యేని కానీ మా పార్టీని కానీ నీ తరపునున్న వాళ్ళు మా ఎంపీ అభ్యర్థిని కుక్క అని సంబోధించాడు. ఎంతవరకు హద్దు మీరు మాట్లాడితే ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో ఊర్లలో మేము పొడుస్తామని చెప్పేసి పల్లెల్లో వాళ్ళే తరిం కొడతారు, చూస్తూ ఉండు. నువ్వు అనుకుంటున్నావు వేల సంఖ్యలో 10,000 వస్తాయి, ఆడ 10,000 వస్తాయి, నీకు మండలానికి 10,000 వచ్చేది, మొత్తం 50,000 వచ్చేది. ఎంత మెజారిటీ చూపిస్తామో మీకు రేపు రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంతేకాదు ఈరోజు పట్టణ ప్రజలే కాదు, వినుకొండ కాన్స్టిట్యున్సీలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ అలజడులు లేకుండా సజావుగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ఎక్కడైనా కూడా రైతులు కానీ అన్ని విధాలుగా సుభిక్షంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో కూడా మరి ఈరోజు ప్రజలకి
మరి నాణ్యమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం